హలో టు మై సబ్స్క్రైబర్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు, అన్ అకాడమీలో ఎక్సెల్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎక్సెల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ఏం లేదు, అక్టోబర్ 23 నాడు 10 AM నుంచి 12 PM దాకా, అంటే 2 అవర్స్ పాటు టాప్ ఎడ్యుకేటర్స్, టాప్ ర్యాంకర్స్ మనకి నీట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని టీచ్ చేస్తారనమాట. అంతే సింపుల్. సో కానీ ఏంటంటే, నీట్ ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకు కొన్ని స్ట్రాటజీస్ కావాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ బుక్స్ వాడాలి, ఏ క్వశ్చన్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా మంది తెలియక అన్వాంటెడ్ క్వశ్చన్స్, అన్వాంటెడ్ మెటీరియల్స్ ఎక్కువ చదివేస్తారు. సో నీట్ కి యాక్చువల్గా ఏం చదవాలి, ఇవన్నీ వాళ్ళు డీటెయిల్గా డిస్క్రైబ్ చేస్తారు మీకు. సో ఈ ఇది మేము యాక్చువల్గా ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఎంటైర్ సెషన్ వినొచ్చు అండ్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ సెషన్. అండ్ ఇన్విటేషన్ కోడ్ వచ్చి GSS03. ఈ కోడ్ ఇస్తే మీకు ఫ్రీ ఇన్విటేషన్ వస్తుంది. సో ఇది నా కోడే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఎంటైర్గా సెషన్స్ ఎలా ఉంటాయో డిస్క్రైబ్ చేస్తాను. సో టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ టాప్ ర్యాంకర్స్ ఇచ్చే సెషన్ ఇది. సో వాళ్ళ టిప్స్ మనకు ఎంతో ఉపయోగపడతాయి, ఎందుకంటే ఆల్రెడీ మనకు ముందున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చే టిప్స్ మనకి ఎంతో బెనిఫిషియల్గా ఉంటుంది. ఫస్ట్ సెషన్లో టైం మేనేజ్మెంట్ గురించి చెప్తారు, అంటే టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, లాస్ట్ ఫ్యూ మంత్స్ ఉండనంగా నీట్ ఎలా చదవాలి, డ్రాప్ ఇయర్ తీసుకోవచ్చా లేదా, అంటే లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా లేదా, నీట్ని ఎలా క్రాక్ చేయాలి, 1 ఇయర్ ఉంటే ఎలా క్రాక్ చేయాలి, 2 ఇయర్స్ ఉంటే ఎలా క్రాక్ చేయాలి, అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ నీట్ ప్యారలల్గా ఎలా మేనేజ్ చేయాలి. సెకండ్ సెషన్ వచ్చి అకాడమిక్ మేనేజ్మెంట్, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎలా నోట్స్ తీసుకోవాలి, లాస్ట్ ఫ్యూ మినిట్స్కి ఎగ్జామ్ ముందు ఒక ఫ్యూ మినిట్స్ మనం వెరిఫై చేయడానికి నోట్స్. యూజువల్గా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి బయాలజీలో అయితే కాబట్టి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఇంకా MCQs, ఇలా థియరీ మీద ఫోకస్ చేయాలా, క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలా, లేదా ఎన్ని అవర్స్ చదవాలి, ఇవన్నీ కూడా ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్, ఈ సెషన్ చాలా వాల్యుబుల్. అండ్ మీరు అన్అకాడమీలో కానీ ప్లస్ సెషన్స్, ఇంకా ఐకానిక్ సెషన్స్ తీసుకోవాలంటే మనకి తెలుగులో కూడా స్టార్ట్ చేశారు. సో GSS03 ఇది నా రెఫరల్ కోడ్. అండ్ మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం వాళ్ళే మీకు కాల్ చేసి చెప్తారు. అండ్ ఇప్పుడు సోఫార్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి మనకి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కనీసం ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ బయాలజీ పార్ట్ కూడా చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు మీకు, ఇన్ డీటెయిల్డ్గా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పిక్చర్స్తో పాటు. అండ్ ఓకే రైట్, సో ఈ రోజు మన టాపిక్ వచ్చి కింగ్డమ్ ప్రొటెస్టా. సో నేను యాజ్ సోఫార్ ప్రామిస్ చేసినట్టు ప్రతి ఒక్క కింగ్డమ్ని మీకు చాలా షార్ట్గా అండ్ మీకు ఈజీగా అర్థమయ్యేలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ కానీ డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే రైట్, సో కింగ్డమ్ ప్రొటెస్టా ఇది సెకండ్ కింగ్డమ్ అనమాట. RH విటకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో సెకండ్ కింగ్డమ్. కానీ మనకి మనం సోఫార్ మన ప్రీవియస్ వీడియోస్లో మీరు చెక్ చేస్తే 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్, ఇలా నేను డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఒక వీడియోనే చేశాను. మీకు కావాలంటే ఆ వీడియో చెక్ చేసి దాని తర్వాత ఈ వీడియోకి రండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎర్నెస్ట్ హాకెల్ ఫస్ట్ 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ప్రొటెస్టా అనే కింగ్డమ్ని యాడ్ చేశాడు అనమాట. ఫస్ట్ కింగ్డమ్ ప్రొటెస్టా అని యాడ్ చేసిన పర్సన్ ఎర్నెస్ట్ హాకెల్. ఈ ఎర్నెస్ట్ హాకెల్ ఇచ్చిన 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్లోనే ఫస్ట్ మనం ప్రొటెస్టా అంటే ఏంటి అని చూస్తాం. అసలు ప్రొటెస్టా అంటే ఏంటి అంటే యూనిసెల్యులర్ యూకారియోట్స్. మనకి 3 కింగ్డమ్స్ ఉన్నాయి ఎర్నెస్ట్ హాకెల్లో, కింగ్డమ్ యానిమాలియా, కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ ప్రొటెస్టా. కింగ్డమ్ ప్రొటెస్టా అంటే యూనిసెల్యులర్ యూకారియోట్స్. సో కింగ్డమ్ ప్రొటెస్టాలో మనకి మామూలుగా RH వటకర్ ట్రీ డయాగ్రామ్ చూసినా మీకు అర్థమవుతుంది, కింగ్డమ్ ప్రొటెస్టా మాత్రం 3 క్యారెక్టరిస్టిక్స్ ని స్టేర్ చేసుకుంటుంది. 3 క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, అవి ప్లాంట్ లాగా ఉంటాయి, యానిమల్ లాగా ఉంటాయి, ఫంగై లానూ ఉంటుంది. అంటే కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ యానిమాలియా, కింగ్డమ్ ఫంగై, 3 క్యారెక్టర్స్ ని ఇది షేర్ చేసుకుంటుంది. ఈ ఒక్క కింగ్డమ్లో ఉంటుంది. కానీ ఈ ఒక్క కింగ్డమ్లో ఏముంటాయంటే యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ అంతే. సో కింగ్డమ్ ప్రొటెస్టా అంటేనే ఏ రకమైనా కానీ, ప్లాంట్ లాగున్నా లేకపోతే యానిమల్ లాగున్నా ఫంగై లాగున్నా, కానీ ఎలా ఉన్నా కానీ యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ అన్నీ ఒక కింగ్డమ్ కేసేస్తే అది కింగ్డమ్ ప్రొటెస్టా అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ లైక్, ప్లాంట్ లాగా అంటే ఫోటోసెన్సిస్ చేసేవి. సో ప్లాంట్ లాగా ఫోటోసెన్సిస్ చేసే యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ వచ్చి డైనోఫ్లాజిలేట్స్. దీనికి 2 ఫ్లాజెల్లా ఉంటాయి కాబట్టి ఆ పేరు ఇచ్చారు డైనోఫ్లాజిలేట్స్ అని. డయాటమ్స్, డయాటమ్స్ అంటే మనకి ఓషన్స్లోను సీస్లోను బాటమ్ ఆఫ్ ద ఓషన్, బాటమ్ ఆఫ్ ద సీ కొంచెం హార్డ్గా ఉంటుంది, అది బికాస్ ఆఫ్ ఈ డయాటమ్స్ వల్లే.
దాని అవి క్రైసోఫైట్స్ కిందకు వస్తాయి. క్రైసో అంటే అర్థం గోల్డెన్ కలర్ అని. అవి చూడడానికి గోల్డ్ కలర్ గా ఉంటుంది కాబట్టి దానికి క్రైసోఫైట్స్ అని పేరు పెట్టారు. దాని తర్వాత యూగ్లినాయిడ్స్. యూగ్లినాయిడ్స్ వచ్చి ఇవి ఫ్రెష్ వాటర్ ప్రొటెస్ట్ అనమాట. ఫ్రెష్ వాటర్ లోనే ఉంటుంది. ఈ మూడు కూడా ఫోటోసెన్సిస్ చేస్తాయి. సో డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్స్, ఇంకా డయాటమ్స్ లేదా క్రైసోఫైట్స్. దాని తర్వాత యానిమల్ లైక్. సో యానిమల్ లైక్ వస్తే యానిమల్ అంటే మనకి ఏంటి చీఫ్ గా మూమెంట్ ఉండాలి. సో మూమెంట్ ఫోటోసెన్సిస్ చేయకూడదు, అంటే హెటరోట్రోపిక్ అయి ఉండాలి, అంటే ఆటోట్రోపిక్ అయ్యుండకూడదు. అవన్నీ యానిమల్ అనమాట. సో యానిమల్ లైక్ లో మనకి ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ కాదు, హెటరోట్రోపిక్ న్యూట్రిషన్. ప్లాంట్ లైక్ వచ్చి ఫోటోట్రోపిక్ న్యూట్రిషన్ లేదా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. దీంట్లో అమీబాయిడ్ లైక్, అమీబా లాగా ఉంటే అవి అమీబాయిడ్ ప్రోటోజోవన్స్. అలా కాకుండా బాడీ మీద ఫ్లెజల్లా అంటే అది ఫ్లెజల్లేటెడ్ ప్రోటోజోవన్స్. అలా కాకుండా సీలియా అంటే సీలియేటెడ్ ప్రోటోజోవన్స్. స్పోరోజోవన్స్ కానీ స్పోర్స్ కానీ మూమెంట్ అయితే అవి స్పోరోజోవన్స్. అండ్ ఫంగై, ఫంగై లాగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లైమ్ మౌల్స్, వాటర్ మౌల్స్. సో ఇవి ఫంగై అంటే సాప్రోఫైటిక్, ఇవి డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద బతుకుతాయి. సో ఇవి ఫంగై లైక్. సో కానీ అన్ని రకాలైన యూకారియోటిక్, యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ అన్ని ఒక కింగ్డమ్ కిందకి వేస్తే అది కింగ్డమ్ ప్రొటిస్టా అయింది. తర్వాత పిక్చర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ. సో కింగ్డమ్ ప్రొటిస్టా ప్లాంట్ లైక్, ప్లాంట్ లైక్ అంటే అది ఫోటోసింథసిస్ చేస్తుంది. సో దాంట్లో మూడు రకాలు ఉన్నాయి. పైరోఫైటా. సో పైరోఫైటా అంటే డైనోఫ్లాజిలేట్స్. ఇది బ్రౌనిష్ గోల్డెన్ కలర్ లో ఉంటుందని. ఇప్పుడు మనకి పైరోఫైషియా, సో ఫియోఫైషియా, రోడోఫైషియా అలా ఉంది కదా ఆల్గేలు, అలానే ఇక్కడ పైరోఫైషియా. పైరోఫైషియాలో డైనోఫ్లాజిలేట్స్ వస్తాయి. సో అంటే దీనికి రెండు ఫ్లాజెల్లాస్ ఉంటాయి. అండ్ క్రైసోఫైటా, క్రైసోఫైటా అంటే ఇది గోల్డెన్ కలర్ లో ఉంటుంది కాబట్టి దీనికి క్రైసోఫైటా అని పేరు పెట్టారు. ఫైటా అంటే ఏంటంటే ప్లాంట్ లైక్ అని. క్రైసోఫైటాలో డయాటమ్స్కి వస్తుంది. చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఓషన్ ఏది అంటే డయాటమ్స్. దాని తర్వాత యూగ్లినాయిడ్స్. యూగ్లినోఫైటా కింద యూగ్లినాయిడ్ ఫ్లాజిలేట్స్ వస్తాయి. అండ్ ఈ ప్రొటెస్టాకు ఒక స్పెషాలిటీ ఉంది. ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్ మూడు కూడా కింగ్డమ్ ప్రొటెస్టా కింద ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా, కింగ్డమ్ మొనెరాలో కూడా ఇదే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఉంటుంది. ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్, అలానే కింగ్డమ్ ప్రొటెస్టాలో కూడా ఉంటుంది. ఈ రెండు కింగ్డమ్స్ లోనే ఈ మూడు ఉండేవి. కింగ్డమ్ మొనెరాలోను, కింగ్డమ్ ప్రొటెస్టాలోను ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డీకంపోజర్స్ మూడు ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఫంగై లాగా ఉండేవి స్లైమ్ మౌల్డ్స్. స్లైమ్ మౌల్డ్స్ అన్నీ కూడా మనకి ప్రొటెస్టా కిందకు వస్తాయి, ఎందుకంటే అవి యూనిసెల్యులర్ కాబట్టి. యానిమల్ లైక్. సో మళ్ళీ ఈ ఫంగై లైక్ ప్రొటెస్టా వచ్చి రెండు ఉన్నాయి, మిక్సోమైకోటా, అక్రాషియోమైకోటా. మిక్సోమైకోటాని ఏ సెల్యులర్ స్లైమ్ మౌల్డ్స్ అంటారు, అక్రాషియోమైకోటాని సెల్యులర్ స్లైమ్ మౌల్డ్స్ అంటారు. దీని గురించి ప్రతి ఒక్క దీని గురించి సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. యానిమల్ లైక్ ప్రొటెస్టా అంటే ప్రోటోజోవన్స్ అనమాట. సబ్ ఫైలమ్స్ ఏంటంటే అమీబాయిడ్ ప్రోటోజోవా, అమీబా లాగుంటే, ఫ్లెజెల్లా లాగుంటే ఫ్లెజెల్లేటెడ్ ప్రోటోజోవా, మనకి అదే సీలియా ఉంటే సీలియేటెడ్ ప్రోటోజోవా, అదే కానీ స్పోర్స్ మూవ్ అవుతుంటే అది స్పోరోజోవన్స్. సో ఇక్కడ ఈ పిక్చర్ లో కూడా మీరు డీటెయిల్ గా చూడొచ్చు. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్స్ ఇవన్నీ కూడా మనకి ఫోటోసింథటిక్ ప్రొటెస్ట్ అంటే ప్లాంట్ లాగా ఉండేది. సో క్రైసోఫైటా, పైరోఫైటా, యూగ్లినోఫైటా ఇలా వస్తాయి. అండ్ స్లైమ్ మౌల్స్, స్లైమ్ మౌల్స్ అయితే సాప్రోఫైటిక్ ప్రొటెస్ట్ అంటే ఫంగై లాగా ఉంటాయి. ఇది ప్రోటోజోవన్స్ అంటే, ప్రోటోజోవన్స్ అంటే యానిమల్ లైక్ ప్రొటెస్ట్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూడొచ్చు మీరు ప్రొటెస్టాలో రకాలు. సో డిప్లోమోనాడ్స్, తర్వాత డైనోఫ్లాజిలేట్స్, దీంతో రెండు ఫ్లాజెల్లా ఉంటాయి. అపీ కాంప్లెక్సన్స్, తర్వాత ఇవి సీలియేట్స్ అన్నమాట. ఇవి వచ్చి డయాటమ్స్, ఇవే చీఫ్ ప్రొడ్యూసర్స్. ఇవి అండర్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్ లో ఉంటాయి. ఇవి చాలా రకాల షేప్స్ లో ఉంటాయి. అండ్ ఇవి వాటర్ మౌల్స్, వాటర్ మౌల్స్ వచ్చి ఫంగై లాంటివి. తర్వాత కొంచెం గ్రీన్ కలర్ లో ఉండి ఫోటోసింథసిస్ చేస్తే, గ్రీన్ కానీ, బ్రౌన్ కానీ, రెడ్ కానీ, ఏ కలర్ అయినా కానీ ఫోటోసింథసిస్ చేస్తే అవి ప్లాంట్ లైక్ ప్రొటెస్ట్ కిందకు వస్తాయి. ప్లాంట్ లైక్, ఫంగై లైక్, యానిమల్ లైక్ ప్రొటెస్ట్. సో ఇంకొకసారి, ప్లాంట్ లైక్ ప్రొటెస్ట్ లో వచ్చి డైనోఫ్లాజిలేట్స్, యూగ్లినాయిడ్స్, క్రైసోఫైట్స్ వస్తాయి. యానిమల్ లైక్ ప్రొటెస్ట్ లో అమీబాయిడ్స్, ఫ్లాజిలేట్స్, సీలియేట్స్, స్పోరోజోవన్స్. ఫంగై లైక్ అయితే స్లైమ్ మౌల్స్, వాటర్ మౌల్స్ అంతే. సో దీని గురించి మీకు ఒక ఓవర్ వ్యూ ఇచ్చాను. సో ఈ టాపిక్ మీకు ఈజీ అవ్వడానికి నేను ఫ్లో చాట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఆ కింగ్డమ్ ప్రొటెస్టా చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్,
సో ఇది నేను సో ఫార్ ఈ వీడియోతో క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా కానీ డౌట్స్ ఉంటే కూడా నాకు ఆ క్వశ్చన్స్ ఏదైనా మీకు అర్థం కాకపోయినా నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, ఎంటైర్ క్వశ్చన్ పేస్ట్ చేసి పెట్టండి. ఆ క్వశ్చన్ కి ఆ ఆన్సర్ ఎందుకు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. క్వశ్చన్స్ మీద కూడా నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మన అన్అకాడమీతో టైప్ లో ఉన్నాం కాబట్టి మీరు నా రెఫరల్ కోడ్ ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. మీరు ఎక్సెల్ సెషన్ అటెండ్ అవ్వండి, మీకు సోఫార్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఎంటైర్ ప్లానింగ్ స్ట్రాటజీనే మారిపోతుంది. అంటే నార్మల్ వాళ్ళు చెప్పడం వేరు, ర్యాంకర్స్ చెప్పడం వేరు. ఓకే, సోఫార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ది సెషన్.